ఎవరు అధిక ఏంటి మూడు సింహాలు ఉన్నాయి మీకు అని గుర్తు చేయడం ఏంటి అంటే ఇదంతా పోలీసుల్ని మీరు చెరబట్టారా 50 రోజుల్లోనే ఏం జరుగుతుంది? పూర్తిగా ఇప్పుడు వాళ్ళు స్టాటిస్టిక్స్ కి వస్తాం మేడం ఫస్ట్. ఎందుకంటే అసలు ఇదంతా ఒక పెద్ద బోగస్. అసలు ఆ పనికిరాని మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అనేది సింపుల్ స్టాటిస్టిక్స్ లో నేను ప్రూవ్ చేస్తాను మీకు. వాళ్ళు చెప్పే లెక్కలేదు. 4,500 కేసెస్ ఇన్ 42 డేస్, అదే కదా కట్ ఆఫ్. వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ వాళ్ళు ఇచ్చిన అరౌండ్ 4,400 వస్తుంది. 4-5 తీసుకుంటాం అంటే యావరేజ్ 42 డేస్ లో యావరేజ్ పర్ డే నంబర్ ఆఫ్ కేసెస్ అన్ని అరౌండ్ 110 కేసెస్ వస్తున్నాయి. 110 కేసెస్ ఒకవేళ ఎఫ్ఐఆర్ పోలీసు వాళ్ళు బుక్ చేయకుండా కావాలని ఆపేరే అనుకుంటాం వాళ్ళ వర్షన్ లో. ఓకే, సాక్షి పేపర్లు అయితే రావాలి కదా. ఇప్పుడు రోజుకి 110 ఇన్సిడెంట్స్ ఒక స్టేట్ లో 42 రోజుల్లో హింస కాండ జరిగితే ఆంధ్రజ్యోతిలో రాదు, మహా టీవీలో రాదు, మిగతా ఛానల్స్ లో రావు, ఈనాడులో రాదు, అంతా ఎల్లో మీడియా వాళ్ళ ప్రకారం ఎల్లో మీడియాలో రాదు. సరే, వాళ్ళ బ్లూ మీడియాలో వాళ్ళ ఛానల్లో బ్లూ మీడియా కూడా పక్కన పెట్టేస్తాం. వాళ్ళ సాక్షి ఛానల్లో కానీ సాక్షి పేపర్లో కానీ ఈ 110 ఇన్సిడెంట్స్ పర్ డే ఏది జరిగినాయో ఎన్ని ఎన్ని వాళ్ళ పేపర్లో ముద్రించారు అంటే యావరేజ్ నాకు తెలిసి వాళ్ళు 1-2 కేసులు అనేది ఇట్స్ వెరీ కామన్, ఏ గవర్నమెంట్ లో ఉన్నా జరుగుతుంటాయి. ఓకే, 110 కేసెస్ జరిగినప్పుడు ఏమైనా సాక్షి పేపర్లో కానీ సాక్షి ఛానల్లో కానీ వాళ్ళు ఎక్కడైనా కూడా ఆ పేపర్ లో వచ్చినాయి ఆ న్యూస్ ఎందుకు రాలేదు అంటే వైసీపీ కార్యకర్తల మీద ఇంత హింసకాండ జరుగుతుంటే సాక్షి పేపర్లు ఇరా. వాళ్ళు పెట్టింది దేనికి పేపర్? అది వైఎస్ కుటుంబానికి, వాళ్ళకి వాళ్ళకి అండదండగా వాళ్ళు పొగుడుతూ వాళ్ళ పార్టీని ఫస్ట్ కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీని పొగిడేదానికే పెట్టిన పేపరు. మరి టీడీపీ ఇంత హింసకాండ చేస్తుంటే సాక్షిలో ఎందుకు రాయలేదు అనేది నా పాయింట్, సింపుల్ పాయింట్. అంటే రాయలేదు అంటే ఈయన మీరన్న 4,000 లిస్ట్ ఉందంటారా? నాకు తెలిసి నిన్న 72 అంటే దాడులు 4,000, మరణించింది 72 మంది అన్నట్టు ఉన్నారు. అది ఎట్టైనా కండి యావరేజ్ 110 ఏదో వస్తుంది కదా మేడం రోజుకి. పర్ డే 110 రోజుకి 110 కేసులు జరుగుతుంటే మీరు సాక్షి పేపర్ లో ఎందుకు వేయలేదని మా ఫస్ట్ పాయింట్. కానీ మీరు అన్నట్టు ఈ వార్తలు తప్ప ఇంకే వార్తలు ఉండకూడదు 110 అయితే ఉండకూడదు కదా. అసలు ఫిల్ అయిపోవాలి కదా పేపర్, ఇంకా ఎక్స్ట్రా పేపర్స్ తీసుకోవాలా? వాళ్ళు 10-12 పేపర్లు ఉంటాయో 13 అయినప్పుడు సాక్షి పూర్తిగా చదవను కాబట్టి నాకు ఐడియా లేదు. కానీ ఎన్ని పేజెస్ ఉన్నాయో అంటే సాక్షి చదువుతా, ఎందుకంటే పొద్దున్నే మా అమ్మ ఎప్పుడైనా కోడిగుడ్లు చికెన్ దమ్మంటే మాత్రం ఒక రేట్ లేసుంటారు ఫ్రంట్ పేజ్ లో, ఆ రేట్ల వరకు చూస్తాను. కానీ మీతో మ్యాటర్ రేట్ చూడను. నేను ఏమంటానంటే 110 కేసెస్ పర్ డే మీరు సాక్షిలో ప్రింట్ చేయాలంటే అసలు పేపర్ సరిపోదు కదా. అంటే ఇవన్నీ ఒక బూటకం అనేది మీ సాక్షి పేపర్ చూస్తే చెప్పేస్తాము. ఇప్పుడు ఉండింది లేనిది లేనిది ఉండింది రాసే పేపరు మీ కార్యకర్తల మీద ఇంచుదరేస్తున్నాం. మీరు ఎందుకు పేపర్ లో ప్రింట్ చేయలేదు, న్యూస్ టీవీ ఛానల్లో ఎందుకు చెప్పలేదు అనేది పాయింట్. సో ఆ పాయింట్ తీసుకుంటే ఇదంతా నాన్ సెన్స్, అసలు ఇది టోటల్ ఫేక్ అనేది అక్కడ అర్థమైపోతుంది. అలాగే ఒక్కసారి ఆనంద్ గారు ఒకసారి ఆడియో ప్లే చేయండి. ఆడియో ప్లే చేయండి అలానే. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అక్కడ ఒక పోలీస్కి ఆయన అంటే సేమ్ అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించేవాళ్ళు సేమ్ అదే సీన్ కనబడింది. ఒకసారి ఆడియో ప్లే చేయండి. రైట్ అండి, రైట్. సో అంటే ఈ అంటే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి పోలీసుల్ని అంటే మరి పోలీసుల వ్యవస్థ ఎలా నడిచిందో కానీ ఈరోజు పోలీసులకి ఆయన వార్న్ చేస్తున్న విధానం అంటే పోలీసులు ఇబ్బంది పెడుతున్నారా లేదంటే పోలీసులు ఆయన కాపాడుతున్నారా, అసలు ఏంటి అక్కడ జరిగిన సీన్ ఏంటండి? మేడం గారు ఒక సింపుల్ పాయింట్, ఇప్పుడు మీరు అసెంబ్లీలోకి బయట వాళ్ళని రానికొడుతు అంతే కదా. చాలా మంది చూశాను నేను బయట వాళ్ళని ఆ క్రౌడ్ లో అంటే ఎమ్మెల్యేలు కానోళ్ళు అందరూ ప్లే కార్డులు పట్టుకుని ఆపుకి ఏం చేస్తారు? ఈ పర్పస్ ఇస్ ఆపాలనే కదా. ఆయన వచ్చింది ఆపాలని, ఆయన వచ్చింది పోలీసులు అరెస్ట్ చేయాలి, పోలీసులు ఆయన చొక్కా పట్టుకోవాలి,
ఆ తొయ్యాలి, అవన్నీ చేస్తే ఆయనకి పబ్లిసిటీ వస్తుంది. నేను అది జరగలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి మన ఫేస్ మీద కనిపించింది కదా. ఇప్పుడు అదే పోలీసు వాళ్ళు చేస్తుంటే అక్కడనే గేటు ముందర ధర్నా చేయాలనుకున్నారు వాళ్ళ స్కెచ్ అది. లోపల పోకుండా గేటు ముందర ధర్నా చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఆ వ్యానుల్లో ఎక్కిస్తే అవన్నీ చూడు మాజీ ముఖ్యమంత్రికి ఈ విధంగా చేశారని చెప్పేదానికి చేసిన స్కెచ్ అటర్ ఫెయిలియర్ అయింది. ఆ ఫ్రస్ట్రేషన్ తోనే ఆయన మూడు సింహాలు అంటే మీ డ్యూటీ మీరు చేయండి, జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎలా ప్రవర్తించారు, అలా ఎందుకు ఇప్పుడు ప్రవర్తించడం లేదు, మృగాల్లాగా ఎందుకు ప్రవర్తించడం లేదు, నాకు సహాయం చేయండి, మీరు మృగాల్లాగా మారండి అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అంటే అది అది మీరు ఫ్రస్ట్రేషన్ అనుకుంటున్నారు కదా ఆనం గారు, ఆయన ఇదే కదా అంటే ఇలాంటి మైండ్ గేమే కదా అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. నేను అనేది అదే స్కెచ్ ఫెయిల్ అయింది. యాక్చువల్ గా అయితే పోలీసు వాళ్ళు నెట్టడం అక్కడనే గేట్ ముందరే ధర్నా, ఎవరు నెట్టకపోయే వరకు నెట్టాలని చూసారంటారు అంతే కదా. అదే ఫ్రస్ట్రేషన్ అంటున్నా, అదే కోపం. అంటే అనుకుంది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ఇప్పుడు ఆడ కూర్చొని ఉంటే ఎంత పబ్లిసిటీ, ఒక 2 అవర్స్ ఒక 1 అవర్ కూర్చునే వాళ్ళు, లైవ్లు వచ్చాయి, ఆమెను గొట్టాలు పెట్టేవాళ్ళు, వీళ్ళు ఇది అన్యాయం, మాకు మ్యాన్ హ్యాండిల్ చేశారు, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మీద చేయి చేసుకున్నారు, ఇదే నా మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే గౌరవం, అవన్నీ పోయినాయి కదా వాళ్ళకి. అది ఫ్రస్ట్రేషన్, అది ఫ్రస్ట్రేషన్. రైట్ అండి, ఒకసారి ఆ బయట ప్లే చేయండి. రజనీ గారు,